హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అనవసరంగా సరుకులు ఐటమ్స్ అనేవి ఎక్కువ తెస్తారు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అని అంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే ఎప్పుడు ఖర్చు ఎక్కువ పెడతారు ఖర్చు ఎక్కువ పెడతారు అని అంటారు కదా అయినా ఎందుకు ఖర్చు ఎక్కువ పెడతామండి అవసరమేనే కదా తెచ్చుకునేది ఇంట్లో వాడుకోటానికి వండుకోటానికి అవసరమైనట్టే తెచ్చుకుంటాము మరీ ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతాం చెప్పండి ఇక్కడ నేను ఈ బుట్ట గిన్నెలు కడుక్కున్నాక అవసరం అవుతుందని తెచ్చుకున్నాను అందరం కష్టపడుతూనే ఒక రూపాయి సంపాదిస్తున్నాం కాబట్టి ఆ కష్టం విలువ మాకు తెలుసండి అవసరాన్ని పట్టే తెచ్చుకుంటాము అనవసరంగా ఏది కొనుక్కోము మీరు అలా అనుకుంటే నేను తెచ్చుకున్న ఈ సర్కులల్లో అనవసరమైన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సరుకుల కోసం డిమార్ట్ సూపర్ మార్కెట్ లాంటి వాటికి వెళ్తే కవర్ కోసం ఇంకో పది పదిహేను రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు వాటికి బదులు ఇలాంటి సంచులు తీసుకెళ్తే మనకి మనీ సేవ్ అవుతుంది ఇది మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కూడా మనం ఎప్పుడు షాప్కి వెళ్ళినా ఒక టూ బ్యాగ్స్ ఇలాంటివి తీసుకెళ్తే ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఏదైనా గాజు ఐటమ్స్ ఉంటే అవన్నీ ఒక బ్యాగ్లో మిగిలిన సరుకులు ఇంకో బ్యాగ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్స్ కానీ గాజు ఐటమ్స్ కానీ పగలకుండా ఉంటాయి మనం ఏది కొనుక్కున్నా కానీ చూసుకొని కొనుక్కోవాలండి ఇలాంటి గాజు ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు మరీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వాటిలలో డ్యామేజ్వి కూడా ఉంటాయి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పదిట్లలో నాలుగు ఐదు అలానే క్రాక్స్ ఉన్నాయి అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి ఈ ఐటెం నాకు బడ్జెట్ తక్కువలో వచ్చింది బయట అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కదా ఇక్కడ సెవెంటీ నైన్ రూపీస్కే వచ్చింది సో నేను ఇక్కడ మనీ ఏం వేస్ట్ చేయలేదు ఇంకా నాకు ఇది యూజ్ కూడా అవుతుంది కాబట్టే తెచ్చుకున్నాను మనీ తక్కువ అని రెండు మూడు అయితే తెచ్చుకోలేదు కదా అవసరాన్ని బట్టే ఒకటి మాత్రమే తెచ్చుకున్నాను సరుకులన్నీ తెచ్చుకోగానే అక్కడే పెడితే మళ్ళీ అక్కడే పెట్టావు ఏమి యూజ్ కూడా చేయటం లేదు అని అంటారని నేను ఒక గంట పాటు టైం తీసుకొని ఇవన్నీ కూడా అన్నీ చదువుకుందామని ఇలా తీసి బయట పెట్టుకొని ఇక ఆ బ్యాగులు కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను అన్నీ సపరేట్గా చేస్తున్నాను ఇక్కడ సోప్స్ అన్నీ కూడా యూజ్ అయ్యాయి కదా సోప్స్లలో ఎక్స్ట్రా ఖర్చు ఏముంటుంది ఇక ఈ బౌల్స్కి వస్తే ఈ బౌల్స్ నాకు నైన్టీన్ రూపీస్కి ఒకటిలాగా వచ్చింది అందుకని ఇలాంటివి ఒక త్రీ తీసుకున్నాను అవి కూడా ఎందుకు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే మనం ఎప్పుడైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు అందులోని పెట్టుకొని తినడానికి కోసం అని తెచ్చుకున్నాను ఇంట్లో ఉండే స్టీల్ వాటిలలో ఇవ్వచ్చు కదా అని అనుకుంటారేమో ఎవరైనా వచ్చినప్పుడు మీరే అంటూ ఉంటారు ఇవి కాకపోతే ఇంకా మంచి లేవా అని స్టీల్ వాటి అని మేము పడేయటం లేదు కదా వెరైనా వచ్చినప్పుడు యూస్ అవుతుందని మాత్రమే తెచ్చుకున్నాను అలా అని ప్రతిసారి ఏం కొనుక్కోం కదండి ఈ స్వీట్స్ బాక్స్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి తీసుకొచ్చాను ఆఫీస్ నుంచి వచ్చో బయటికి వెళ్ళొచ్చో ఏదో ఒకటి తినడానికి ఉందా అని అడుగుతారు కదా అప్పుడు యూస్ అవుతుందని తీసుకొచ్చాము ఈ స్టీల్ స్క్రబ్బర్ ఒకటేమో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ రెండు కలిపి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది మరి అంటలు కడుక్కోవడానికి స్క్రబ్బర్స్ కావాలి కదండి చేతులతో అయితే కడుక్కోలేము కదా ఈ వంటగదిలో కౌంటర్ టాప్ క్లీన్ చేయటం కోసం తీసుకున్నాను ఇవి నాలుగు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కూడా నాకు చాలా తక్కువ అనిపించింది అండ్ నాకు యూస్ కూడా అండ్ ఇక్కడ ఈ డూప్ స్టిక్స్ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ లెక్క వచ్చింది మరి పూజ చేసుకోవటానికి ఉదుపుల్లలు డూప్ స్టిక్స్ కావాలి కదా ప్రసాదం చిప్స్ ఇక నేను ఎప్పుడు మంగళదీప్ అగర్వర్తులు వాడతానండి ఇవి రెండు కలిపి సెవెంటీ రూపీస్కి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద వస్తాయి ఇందులో మనకి వన్ నాట్ ఎయిట్ అనేవి ఉంటాయి ఇందివి ఇవన్నీ మరి పూజ కోసం వాడాలి కదా చూడండి వన్ నాట్ ఎయిట్ అగర్వత్తులు సెవెంటీ రూపీస్కి వచ్చాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఇక ఇడ్లీ రవ్వ కందిపప్పు పంచదార కూడా తెచ్చుకున్నాను ఇక డిన్నర్కి ఇంకా టైం ఉందనేసి నేను ఇవి కూడా అన్నీ డబ్బాలలో పోసుకొని పెట్టేసుకుంటున్నాను మళ్ళీ అలానే వదిలేస్తే ఖాళీగా కూర్చుంది అని సర్దుకోలేదు అని అంటారు అందుకే ఇవి కూడా పెట్టేసుకుంటే లోపల పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఇక టైం వేస్ట్ చేయకోకుండా ఈ పనులు కూడా చేసుకుంటున్నాను టైం వేస్ట్ చేసే వాళ్ళమే అయితే ఇవి తర్వాత పెట్టుకోవచ్చులే అన్నీ సరుకులన్నీ తీసుకున్నాం కదా ఇక డబ్బాలలో అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చులే అని ఖాళీ కూర్చోటం కదా అలా కాకుండా చేస్తున్నాం కదా ఇక డిన్నర్కి రైస్ కూడా పెట్టేశాను ఈలోపు ఈ రైస్ అయిపోయింది డబ్బాలలో సరుకులన్నీ లోపు ఈ రైస్ కూడా ఉడికేసింది ఇంకో పది నిమిషాలు టైం ఉంది కదా అని వెన్నె తీద్దామని ఇలా మజ్జి కూడా చేసేసి వెన్నె కూడా తీసేసుకుంటున్నాను ఇలా మిగడ మొత్తం స్టోర్ చేసుకొని మజ్జిగ చేసుకొని వెన్న కాసుకోవటం వల్ల మనకి నెయ్యి కూడా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇక డిన్నర్ తినటం అయిపోయాక ఉన్న గిన్నెలు కూడా తోముకొని ఇక టబ్లో వేసుకుంటున్నాను ఈ టబ్బు కొంచెం పగిలింది అందుకే నేను గిన్నెల కోసం అనేసి కొత్త బుట్ట కొనుక్కున్నాను ఇక మగవాళ్ళకైతే డిన్నర్ తిన్నాక ఏం పని ఉండదు మరి ఆడవాళ్ళకి అలా కాదు కదా ఇలా గిన్నెలు కొనుక్కోవాలి స్టవ్ క్లీన్ చేసుకోవాలి ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవాలి మార్నింగ్ కాగబెట్టిన పాలు కొన్ని వలికాయి అవి పడ్డాయి కదా మరి ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే మార్నింగ్ హడావడి అయిపోతుంది ఉదయం లేచినాక క్లీన్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అందుకని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు టైం తీసుకొని స్పీడ్ స్పీడ్గా చేసేసుకుంటున్నాను ఇదేం టైం వేస్ట్ పని కాదు కదా వాళ్ళేమో అవన్నీ ఎందుకు ఇప్పుడు క్లీన్ చేసుకోవటం తర్వాత చేసుకోవచ్చులే అని అంటారు మనం అలానే వదిలిపెట్టలేము కదా మరి ఇప్పుడు నేను చేసిన ఈ పనులల్లో ఏదైనా టైం వేస్ట్ పని కానీ ఖర్చు ఎక్కువ పెట్టిన సర్కుల్ కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ